మన తెలంగాణ రాష్ట్ర మన కార్మికులకు ఎప్పుడు అండగా ఉండే మన కార్మిక నాయకుడు మన మల్లారెడ్డి గారిని సదర్వంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం గట్టిగా చప్పట్లతో ఇవాళ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని అసలు సిసలు కార్మికునిగా మన ముందుకు విచ్చేసిన మన మంత్రివర్యులు మల్లారెడ్డి గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం अंदर की नमस्कार मेडे सदर्भंग सिनी कार्मिक सोदर को सोदर मल्ल को अंदर शुभाकांक्ष जय तेलंगाना इंत सिनी कार्मिक मेडे चेस्क वाली शुभाकांक्ष धन्यवाद दी मुख्य अतिथि का वचना मन मेगा स्टार ना अभिमान हीरो मन चिरंजीव अना जर अन्न चूस अदे मादरिगा स्थानिक एमएलए गोपीनाथ गारु तोटी मंत्रिवर्युलु श्रीनिवास गौड् गारु ना प्रतिपक्ष नायकुडु बट्टी विक्रमार्क गारु अदे मादरिगा सिनी पेद्दलंदरू कूडा सिनी सिनिमा याक्टर्लु सिनिमा कार्मिकुलु सिनिमा अभिमानुलु सिनिमा सोदरुलु प्रति ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం ఈ రోజు గత 2 సంవత్సరాల సంది కరోనాతోని ప్రపంచమంతా కూడా అతలం కుతలమైంది దానికి తోడు మన సినిమా పరిశ్రమ అందులో భాగంగా సినిమా యాక్టర్లకు పెద్దగా ఎఫెక్ట్ కాలేదు డబ్బులు తక్కువ వచ్చాయి కానీ మా కార్మిక సోదరులంతా కూడా భారీగా నష్టపోయిండు వాళ్ళంతా భారీగా నష్టపోయిండు వాళ్ళందరూ కూడా కరోనా దిక్కెళ్ళి చాలా సినిమా యాక్టర్ సినిమా థియేటర్ నడవలేదు సినిమా షోల్ నడవలేదు సినిమా షూటింగ్ జరగలేదు కాబట్టి పెద్ద పెద్ద ఎత్తున ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎవరైనా నష్టపోయారంటే మన సినీ కార్మికులే వాళ్ళందరూ కూడా ఏ జరిగినా భగవంతుడు ఒకటి నష్టం చేస్తాడు మళ్ళీ ఇంకా కాపాడేటోడు కూడా భగవంతుడే మంచిగా చేస్తాడు కూడా భగవంతుడే మీరు ఇప్పుడు సినీ కార్మికులంతా కూడా అదృష్టవంతులు एग्जांपल नलपल जेम्स बॉन्ड चूस्टे आये सीन कॉनरी आये पेर जेम्स बॉन्ड अब 007 टू सर विथ लव फॉर युवर गोल्डन आईज इंटे 83, 84, 85, 86 ला जेम्स बॉन्ड सीन कॉनरी चूस आये सिम 3 संवर 4 संवर रिजे अभी प्रपंचमंत रिजे इपड़ो 27 संवसाल अमिताभ बच्चन जंजीर दीवार मुकद्दर का सिकंदर देशमंत रिजे इपड़ो मन तेलुगु प्रपंचमंत रिजे ट्रिपल आर गानी बाहुबली गानी आचार्य गानी येदी गानी तेलुगु 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 को तोडु तेलंगाणा हैदराबाद अंटे एंदी तेलंगाणा अंटे एंदी मेकनस गोल्ड बंगारम गुट्टा हैदराबाद बंगारम गुट्टा सिनी फील्ड को బంగారం గుట్ట హైదరాబాద్ మన ఇష్టమంత ఎంత దమ్ముంటే ఎంత కష్టపడితే మనం ఆ బంగారం గుట్టని దానిని మనం తౌకొచ్చు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కార్మికులారా మీకు బంగారం గుట్టని తోవే అవకాశం వచ్చింది ఎట్లా మీకు డౌట్ వస్తుంది
మల్లారెడ్డి ఇట్లా చెప్తుండేవరా బంగారం గుట్ట ఎట్లా చదువుతామని. హైదరాబాద్ చూడు మీరు, ప్రపంచంలో భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. హిందీ సినిమాలు నడుస్తున్నాయి, తమిళ సినిమాలు నడుస్తున్నాయి, మలయాళం సినిమాలు నడుస్తున్నాయి. దేనికన్నా ఆదరణ ఉందా? ప్రపంచమంతా రిలీజ్ అవుతుందా? ఈ తెలుగు సినిమాలో ఎందుకు ఇంత ఆదరణ వచ్చింది? అది మన సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తెలంగాణని సాధించి ఇంత పెద్ద అభివృద్ధి చేసినందుకు, ఇంత పెద్ద డెవలప్ అయినందుకు. హైదరాబాద్ ఒక బంగారం గుట్ట మాదిరిగా తయారైంది కాబట్టి దీనికి అందరు కూడా సినీ ఇండస్ట్రీ ఇంత డెవలప్ అయింది, ఇంత అభివృద్ధి. ఇప్పుడు మన చిరంజీవి గారు ఉన్నారు, ఆయన ఆంధ్ర అంటాం, ఆంధ్ర కాదు సినిమా ఉన్నారు. అల్లి కానీ ఇంకెవరైనా కానీ ఇక్కడ ఉన్నాళ్ళంతా తెలంగాణలో ఉన్న బిడ్డలంతా కూడా సినిమా యాక్టర్లు కానీ సినిమా కార్మికులు కానీ అంత తెలంగాణ బిడ్డలే. ఇప్పుడు మీ అదృష్టం ఏంది గుర్తా? ఓటీటీ ఇప్పుడు వచ్చిందంటే కరోనా దిక్కలు ఏమొచ్చింది? ఓటీటీ వచ్చింది. ఎందుకు వచ్చింది? కరోనా వచ్చి 2 ఏళ్ళ సార్ అందరు ఇళ్లలో ఉండి ఓటీటీలు చూసుకుంటే డెవలప్ అయ్యారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ, ఆహా కానీ ఇవన్నీ ఎందుకు సక్సెస్ అయినాయి? దీనికి కారణం ఏంది గుర్తా? కార్మికులారా, మీరు ఇప్పటి సంధి నిద్రపోవద్దు. మీకు నష్టం వచ్చింది ఈ రోజు సంధి, మీరు రాత్రి పగలు కష్టపడాలి, ప్రయత్నం చేయాలి. ఓటీటీలు సినిమాలు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ రారు. మీకే అవకాశాలు ఉన్నాయి, మీరే షూటింగ్ చేసుకోవచ్చు. మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది, మీకు మంచి శక్తి ఉన్నది, మీ తన మంచి తాకత్ ఉన్నది, మీకు మంచి ధైర్యవంతులు. మీరు దూసుకపోతారు, మీకు నాలెడ్జ్ కూడా ఉంది, మీకు తెలివి కూడా ఉంది. మీరు ఓటీటీ సినిమాల 10 మంది 20 మంది 50 మంది ఎవరన్నా నాసుంటలను వా చిరంజీవి సంటలను డబ్బులు పార్ట్నర్షిప్ పెట్టుకొని ఇప్పటి సంది మీరు కూడా ఓటీటీ సినిమా తీయాలి. మీరు కూడా కాబోయే ప్రొడ్యూసర్లు మీరే, కాబోయే డైరెక్టర్లు మీరే, కాబోయే యాక్టర్లు కూడా మీరే, కాబోయే కార్మికులు పనిచేసేది కూడా మీరే. మీరు ఇవన్నీ కూడా చేసిరనుకో ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడైనా షూటింగ్ ఎక్కడైనా చేసుకోవచ్చు. మళ్ళీ మన ప్రాంతం ఓటీటీ సినిమా ప్రపంచం అంతా నడుస్తుందా? మరి ఇక ఇప్పటి సంది మీరు ధైర్యం చేయండి, ఇప్పటి సంది ముందుకు పోండి. నేను చూడు ఒక మిల్క్ అమ్మినా 45 ఏళ్ల మీద, ఒక సైకిల్ మీద మిల్క్ 2 క్యాన్లతోటి. ఈరోజు భారతదేశంలో పెద్ద ఎడ్యుకేషనిస్ట్, కార్మిక శాఖ మంత్రిని. ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధించవచ్చు, ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధించవచ్చు, ఎంత గొప్పలన్నా కావచ్చు. కాబట్టి మీకు ఇంకోటి చెప్తున్నా, మా చిరంజీవి అన్నకు ఒక్కటే మాట చెప్తా. అన్నా నేను నీ అభిమాని అన్నా, నువ్వు కేంద్ర మంత్రి అయినా అన్నా, మీ ఫ్యామిలీ అంతా పెద్ద పెద్ద యాక్టర్లు అన్నా, మొత్తం ఫిలిం ఇండస్ట్రీని అంతా దున్నేస్తున్నావు అన్నా నువ్వు. కాబట్టి నువ్వు అన్నీ సాధించినావన్నా, అన్నీ ఛేదించినవన్నా, నా ఒక్క రిక్వెస్ట్ అన్నా, నువ్వు నేను కలిసి, నీ అంత ఫేమస్ నేను కాను, నువ్వు నేను కలిసి నువ్వు కార్మికుల కోసం కరోనాలో మస్తు పని చేసినావు, కోట్ల రూపాయలు ఇచ్చినావు, వాళ్ళని ఆదుకున్నావు, వాళ్ళ కష్టకాలంలో నిలబడ్డావు నువ్వు ఒక్కడే అన్నా. ఇప్పుడు వాళ్ళకు ఓటీటీలో కార్మికుల కోసమే అన్నా, నువ్వు కూడా వాళ్ళ కోసం సినిమాలు తీయి, ఓటీటీలు తీయి, వాళ్ళని కూడా షేర్లు పెట్టి, వాళ్ళని కూడా పబ్లిక్ ఇష్యూ మాదిరిగా ఇంత ఇన్వెస్ట్మెంట్లు పెట్టి, వాళ్ళని కార్మికులకు ఒక షేర్ మాదిరిగా, వాళ్ళని ఒక కంపెనీ మాదిరిగా గ్రూపులు చేసి వాళ్ళందరినీ కూడా ఓటీటీలో జాయిన్ చేస్తే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారన్న, వాళ్ళు ఊహించినంత గొప్ప వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు ఈ కార్మిక సంఘానికి, కార్మిక లోకానికి, ఈ కార్మికులకు మీరు పెద్ద ఎత్తున నిలబడే అవసరం మీకుందన్న. మా తెలంగాణ గవర్నమెంట్, మా సీఎం కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఇవాళ హైదరాబాద్ కానీ, తెలంగాణ కానీ ఇంత పెద్ద ఎత్తున రైతులను ధనికులు చేస్తున్నారు, దళితులను దళిత బంధించి దళితులు ధనవంతులు చేస్తున్నారు. అట్లనే కార్మికులను కూడా నెక్స్ట్ ధనికులను చేయాలి. మనం కంకణం కట్టుకున్నామన్నా నేను మా సీఎం కేసీఆర్ గారు, నువ్వు కూడా కంకణం కట్టుకోవాలి. మా సినీ కార్మికులు అందరినీ కూడా ధనికులను చేయాలి, వాళ్ళకి మంచి దారి చూపించాలి. మన ప్రపంచమంతా మన తెలంగాణనే చూస్తుంది. మన సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అన్ని రకాలు కూడా పెద్ద పెద్ద ఎత్తున ఇప్పుడు మనం చూస్తున్నాం. అమెజాన్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ 5-6 కంపెనీలు పెద్ద పెద్ద ప్రపంచంలో పెద్ద కంపెనీలను కూడా మన హైదరాబాద్ అనే ఆఫీసులు పెట్టి, ఎందుకు పెట్టినైనా మంచి వాతావరణం ఉంది, మంచి పోలీస్ వ్యవస్థ ఉంది, మంచి పరిపాలన ఉంది, ఇవన్నీ బాగా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ అంతా కూడా అభివృద్ధి చేస్తుంది.
మీరు ఓటీటీ సినిమాలు కానీ ఇవన్నీ కూడా కార్మికులను ముందు తీసుకొస్తావన్నా. ఇప్పటిసంది నువ్వు నీకు నేను తోడైతానా. నేను కూడా నెక్స్ట్ సినిమాలు తీస్తున్నానా, ఓటీటీ సినిమాలే స్టూడియోలు కడుతున్నానా. ఈ మధ్యలోనే డిసైడ్ అవుతానా, నేను నీతో మాట్లాడతా. మనమందరం డబ్బుల కోసం కాదు, డబ్బుల కోసం కాదు. నీతానం మస్తుకున్నాయి, నాతానం మస్తుకున్నాయి. మనం ఇద్దరం కలిసి కార్మికుల కోసం చేయాలన్నా, వీళ్ళని గొప్పలను చేసేందుకు చేయాలన్నా. మనం మనం కష్టపడితే, మనం ప్రయత్నం చేస్తే కార్మికులంతా కూడా ఇంకో లెవెల్కి వెళ్ళిపోతారా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ అన్న. రాన్న ఒక ఫోటో దిగిపోతాను నీతో. Yes, వచ్చేస్తున్నారు మన మెగా స్టార్. సైడ్ 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 జనరే పబ్లిక్ అరే.